ో నమీరంగసింహగిరిదేసిక పాద సేవాప్తిల ద్రవిడ రహస్య జాతం శ్రీ గోపాల దేశికమహం శరణం ప్రపజ్యే వాన్వయ సంజాతమార్యనూవం గోపాలాచార్య సచ్చాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథా కన్వయత నారాయణ పదాం శ్రీమన్నాయ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాధరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థనా శ్లోకాలని అనుసంధానం చేసుకుందాం ప్రణామం లక్ష్మణ ముని ప్రతిగృణామకం ప్రసాధయతి స్వాధీన పతికా अनुकल्पभूतमुरजित्पदम् सताम् अजहत्त्रिवर्गमपवर्गवैभवम् चलचित्तवृत्तिविनिवर्तनौषधम् शरणम् यतीन्द्रचरणम् वृणीमहे श्रीवत्सचिह्नमिश्रेभ्यो नम उक्तिमधीमहे यदुक्तयस्त्रयी कण्ठे यान्ति मङ्गलसूत्रताम् श्रीयामुनार्यपदपङ्कजसक्तचित्ते श्रीमत्पराङ्कुशगुरूत्तमलब्धविद्ये శ్రీ లక్ష్మణే మునివరే అర్పిత సర్వభావం శ్రీవత్సిహ్న గురు మన్వహమాశ్రయామి ఈనాడు గోష్టికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని చేసి మన ముందు ఉంచినటువంటి స్వరూపను మనసారా అభినందిస్తున్నాను శ్రద్ధ చక్కగా నిలుపుకుంటున్నారు సమయం కాని సమయంలో కూడా ఈ విషయాన్ని గురించినటువంటి శ్రద్ధతో వినడం దాన్ని మళ్ళీ అనడం దాన్ని కొనసాగిస్తూనే ఉన్నందుకు అటువంటి ఆచార్య అనుగ్రహం ఆమెకి లభించినందుకు ముందుగా మనం అభినందిద్దాం అందరూ పడుకున్న సమయంలో తెలివిగా ఉండడం దృష్టి కలిగి ఉండడం మనస్సు పని పనిచేసేటట్లుగా ఉండడం దాని మీద ఏకాగ్రతని కలిగి ఉండడం ఇవి చాలా కష్టం తప్పనిసరి అయినప్పుడు మాత్రమే మనం అలా మేలుకొని ఉండి ఆ పనిని చేసుకుంటాం కానీ అలా తప్పనిసరి అని కాకుండా అవసరము అనే భావనతో దీని పట్ల శ్రద్ధ చూపిస్తున్నందుకు మనసారా నేను అభినందిస్తున్నాను ఇవాళ ప్రారంభం బాగుంది ప్రారంభంలో ఈ కూరతాళ్కి ఆనాటి మానసిక పరిస్థితిని మనం తెలుసుకుంటే ఇది మనకి కష్టము అని అనిపించదు అనే దాన్ని చక్కగా సంగ్రహంగా చెప్పారు శ్లోకానుసంధానంలో చిన్న చిన్న దోషాలున్నాయి శ్లోకార్థాన్ని సంగ్రహంగా వివరణ చేశారు నిన్న కూడా మనం పూర్తిగా వివరణ చేసుకోలేదు మన స్తోత్రానుసంధానం వాటి మీదే ఉంది కాబట్టి విషయాన్ని మనం ఊర్జిత శ్రీహి అన్న చోట మాత్రమే వివరణ చేసుకున్నాం శ్లోక ప్రతిపదార్థాన్ని చాలా అందంగా వివరణ చేశారు మళ్ళీ చివరిలో ఆళ్వందార్ స్తోత్రం లో ఉండేటటువంటి శ్లోకాన్ని కూడా అనుసంధానం చేశారు ఆళ్వందార్ స్తోత్రంలో ఉండే శ్లోకాన్ని ఇంకా సరి చేసుకోవాలి ఉచ్చారణలో ఇంకా కొన్ని దోషాలు ఉన్నాయి దాన్ని మరి కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి అభ్యాసం చేసుకోవాలి అన్ని అందులో వివరించక్కర్లేదు కానీ పలుకుబడి ఇంకా స్పష్టంగా ఉండాలి అనే దాన్ని సూచన చేస్తున్నాను వైకుంఠ స్థవంలో ఉండేటటువంటి శ్లోకంలో అనుసంధానం బాగుంది కాకపోతే రెండు మూడు చోట్ల చిన్న చిన్న దోషాలు ఉన్నాయి నిత్యహ అని అక్కడ విసర్గని స్పష్టంగా అనుసంధానం చేయాలి అలాగే నిత్యేక్షరే అని రెండవ పాదం మూడో పాదంలో ఉంది చూసారా నిత్యక్షరే అన్నట్టు వినిపిస్తోంది అక్కడ ఏవకారం ఇంకా స్పష్టంగా మనం అనుసంధానం చేసుకోవాలి నిత్యే అక్షరే దివి వసన్ అన్న చోట ఆ ఏవకారము ఇంకా స్పష్టంగా మనకి ఆ వినపడేటట్లుగా అనుసంధానం చెయ్యాలి మిగిలిన అనుసంధానం అంతా సరిపోయింది చక్కటి గ్రహణ శక్తి విషయాన్ని మళ్ళీ అనగలిగేటటువంటి వాక్ వైభవము కలిగినటువంటి స్వరూప ఇతోధికమైనటువంటి శ్రద్ధ సామర్థ్యాలతో ఆచార్య అనుగ్రహంతో సద్గ్రంథ అధ్యయనాన్ని సఫలం చేసుకోవాలి అని పెరుమాళ్ళని ప్రార్థన చేస్తూ ఇలాంటి శ్రద్ధ మరికొంతమందికి చక్కటి ప్రే ప్రేరణ కావాలి అని కూడా సూచన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా ఇవాళ మనం శ్లోకానుసంధానం చేసుకుందాం తర్వాత ఒక చిన్న రివిజన్ లాగా చేసుకుందాం తర్వాత ఇవాళ మీరు ఏవి అనుసంధానం చెయ్యాలో ఆ శ్లోకాన్ని పాసురాన్ని ముందుగానే సూచిస్తాను చివరిలో మీరు అనుసంధానం చేతురగాని నిన్న మనం ఇరవై ఒకటవ శ్లోకంలో కొన్ని విశేషాలనే చెప్పుకున్నాము దాన్ని పూర్తి చేసుకుంటూ ఇరవై రెండవ శ్లోకాన్ని కూడా మనం ఇవాళ అర్థంతో చెప్పుకునే ప్రయత్నం చేసుకుందాం ముందుగా శ్లోకానుసంధానం ప్రారంభిద్దాం నిన్న అనుకున్నాం కదా మనం పది శ్లోకాలు అయిన దగ్గర నుంచి మనం పాత శ్లోకాలు వెనక్కి పెట్టి కొత్త శ్లోకాలను అనుసంధానం చేసుకోవాలి అని అందుకని మనం ఇవాళ నుంచి పదిహేడవ శ్లోకం నుంచి అనుసంధానం చేసుకుందాం పదహారు శ్లోకాలు ఒక కేటగిరీకి చెందినవి కాబట్టి అంటే పదహారు నుంచి చేసుకోవచ్చు కానీ పదకొండు నుంచి పదహారు వరకు ఆ శాస్త్ర ప్రామాణ్యం చెప్పబడింది అనుకున్నాం కనుక వేదాంత వేద్యత్వం అనేది పదిహేడో శ్లోకం నుంచి కనుక ఒక పది శ్లోకాలు అయ్యే వరకు మనం పదిహేడు నుంచి ఇరవై ఏడు వచ్చే వరకు అవి అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుదు శ్రీవత్సాంకం నమస్యామి భక్ గురు శిఖా మణిం రత్నాయతే

पतिहेडवश्लोकम् तत्त्वार्थतत्परपरस्य तवेदवाक्यैः सामर्थ्यतस्मृतिभिरप्यध तादृशीभिः त्वामेव तत्त्वपरसात्विकसत्पुराणैः दै देवज्ञधीभिरपि निश्चिनुमहापरेसम् अन्यत्र तु क्वचन केचिदिहेषशब्दात् लोकप्रसिद्धिमुपगम्यतमीशमाहुः तैश्च प्रसिद्धिविभवस्य समूलतायै ग्राह्यात्रयी त्वयितु साच्युतसम्मुखीना यः कल्वणो रणुतरो महतो महीयान् आत्मा जनस्य जनको जगतश्च योऽभूत् वेदात्मकप्रणवकारणवर्णवाच्यम् तम् त्वाम् वयम् तु परमेश्वरमामनामः आत्मेश्वरोऽसि न परोऽस्ति तवेश्वरोऽन्यो विश्वस्य चाधिपतिरस्य परायणम् च नारायणच्युतपरस्त्वमिहैक एव

మనకి ఆళ్వందార్ స్తోత్రంలో ఉంటుంది ధరణీధర అని ఇక్కడ మనం దీర్ఘాంతంగా ధరణీ శబ్దాన్ని అనుసంధానం చెయ్యాలి చిన్న తేడా అక్కడ ఇక్కడ కూడా మనకి ఉంటుంది అది గమనించుకోండి అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రంలో ధరణీధర అనే నామే మనకి అక్కడ కనిపిస్తుంది నిన్న రామానుజం గారు ఇది కూడా మనం ఇక్కడ అన్వయించుకోవచ్చా అని అడిగారు అభినందనీయం మన అలాంటి పదాలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ చదువుతున్నామో వాటిని గుర్తు తెచ్చుకోవడం అనేది కూడా చాలా మంచిది నిన్న మాటలలో వినపడే సరిగ్గా వారి మాట నాకు నా మాట వారికి విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి ధరణీధర అనే శబ్దం కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు దానికి దీనికి కూడా ఒకటే అర్థం మనం భావన చేసుకోవచ్చు అహం అహ సంవర్తకో రనిలో ధరణీధర అని అక్కడ ఆ విష్ణు సహస్రనామ శ్లోక పాదాన్ని మనం గమనించుకుందాం ఇప్పుడు ముందుగా చిన్న రివిజన్ లా చేసుకుందాం అనుకుంటున్న వస్తున్న ఈ శ్లోకంలో ఉండేటటువంటి పదాలు ఇంతకు ముందు శ్లోకాలలో ఎలా వచ్చేయి ఎంత వరకు వచ్చేయి అనేది తెలుసుకోబోతున్నాం ముందు సులభంగా ఉన్న దాన్ని తెలుసుకుందాము తర్వాత రెండు కొంచెం పరిశీలన చేసి తెలుసుకుందాం అచ్యుత అనే పదం గురించి మనం ప్రస్తావన చేసుకుందాం ఇంతకు ముందు మనం ఈ మధ్యనే చెప్పుకున్నటువంటి శ్లోకాలలో కూడా అచ్యుత అనే పదం మనకి వచ్చింది ఏ ఏ శ్లోకాలలో వచ్చింది అంటే మనం చెప్పుకున్నాం వెరీ గుడ్ పద్దెనిమిదో శ్లోకంలో వచ్చినప్పుడు రిపీట్ చేసుకున్నాం మనం ఇరవై ఇరవై ఒకటి పెడుతున్నారు జాగ్రత్తగా చూసుకోండి పద్దెనిమిది ఇరవై శ్లోకాలలో వచ్చింది మనకి నారాయణ అచ్యుత అని ఇరవయో శ్లోకంలో వచ్చింది సంబోధనలు రెండు అచ్యుత అనే సంబోధన మనకి పద్దెనిమిదో శ్లోకంలో వచ్చింది పద్దెనిమిదవ శ్లోకంలో వచ్చినప్పుడు మనం మొదటి శ్లోకంలో కూడా అత్యుత అనే పదం ఉంది అని జ్ఞాపకం చేసుకున్నాం దానికి ఉండే ప్రయోగాలని కూడా జ్ఞాపకం చేసుకున్నాం అంతేనా ఇంకెక్కడైనా ఇంకో శ్లోకంలో కూడా అత్యుత అనే పదం ఉందా అంటే అది కూడా గమనించుకోండి అత్యుత దివ్య దివ్యధామా అని వెరీ గుడ్ మూడవ శ్లోకంలో కూడా అత్యుత అనేటటువంటి పదం ఉంది అది కూడా నోట్ చేసి పెట్టుకోండి అచ్యుత ఒక్కొక్క పదం వస్తూ ఉంటే ఒకటి మూడు పద్దెనిమిది ఇరవై శ్లోకాలలో అచ్యుత అనేటటువంటి పదం మనకి వచ్చింది ఇప్పుడు నిత్య అనే పదం మనకి ఇరవై ఒకటవ శ్లోకంలో ప్రారంభం అవుతూ ఉండి ప్రారంభ పదం శ్లోకంలో మొదటి పదం నిత్య అనేటటువంటి పదం ఈ నిత్య అనేటటువంటి పదం మనకి ఇంతకు ముందు ఏ ఏ శ్లోకాలలో వచ్చింది నిత్యహ అని వచ్చిందా ఇంకా తేడాగా వచ్చిందా ఈ శ్లోకంలోనే రెండు సార్లు వచ్చాయి వచ్చింది నిత్యహ అని ఒక చోట వచ్చింది నిత్యే అని ఒక చోట వచ్చింది నిత్యమైన అని ఒక చోట వచ్చింది వెరీ గుడ్ ఇది కాకుండా ఇంకా మనకి మొదటి శ్లోకంలోనే ఉంది చూడండి అత్యుత పదం ఎక్కడొచ్చిందో అక్కడే మనకి నిత్యం అనే పదం కూడా వస్తుంది చూడండి యో నిత్యం అత్యుత అచ్యుత వ్యామోహత తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్ భగవతో దయైక సింధో రామానుజస్య చరణం అన్నప్పుడు యో నిత్యం అన్న చోట నిత్యం అనేటటువంటి పదం మనకి కనిపిస్తుంది అక్కడ ఒకటి ఉంది అది కాకుండా ఇంకా ఏ పాట ఏ దీంట్లో ఉంది అంటే రెండవ శ్లోకం అని పెడుతున్నారు రెండవ శ్లోకం ఏమిటి త్రైవిద్య మూర్ధ జన భూ అన్న చోట కూడా నిత్యం అనేటటువంటి పదం మనకి కనిపిస్తుంది నిత్యం అనేది ఒకటవ శ్లోకంలో రెండవ శ్లోకంలో మనకి కనిపిస్తోంది మళ్ళీ ఇంకా ఇంకెక్కడైనా ఏ శ్లోకాల్లోనైనా ఉందా ఒకసారి గమనించండి పదాన్ని మనం గమనించి తెలుసుకుంటున్నామా లేదా అనుకోవడానికి మీకు ఇది ఉంటే పెట్టండి లేకపోతే లేదు అలాగే జాగ్రత్తగా గమనించి పెట్టండి ఏదో ఒకటి పెట్టకుండా నిత్యం అనే పదం రెండు సార్లు వచ్చింది అని అనుకుంటున్నాం నిత్యే అని వచ్చింది అంటున్నాము ఏడవ శ్లోకంలో వచ్చింది అని అంటున్నారు జాగ్రత్తగా గమనించండి ఏడవ శ్లోకంలో ఎక్కడుంది మనకి నిత్య నిత్య నిత్యం అని ప్రయోగాలు ఉన్నాయి ఈ శ్లోకంలో రెండు సార్లు ఉంది ఒకటవ శ్లోకంలో రెండవ శ్లోకంలో రెండు సార్లు వచ్చింది మనకి నిత్య అని ప్రయోగం చూడండి నిత్యం అన్న ప్రయోగం గుర్తుపెట్టుకోండి నిత్యా అని ఒక ప్రయోగం ఉంది ఎందుకు ఇలా తేడాలున్నాయి అనేది గమనించుకోవడం కోసం చెప్తున్నాను మీకు ఈ నిత్యం అనేది ఎల్లప్పుడూ అని మనకి నపుంసకలింగం కనక కనుక నిత్యం అని ఉంటుంది అది దేనికి విశేషణం కాదు ఎప్పుడు అని అర్థంగా నిత్యంగా అని ఇక్కడ ఈ శ్లోకంలో నిత్య అని ఇది పరమాత్మని గురించి చెప్తున్నటువంటి విశేషణం కనుక ఆయన నిత్యుడు అని చెప్పబడుతున్నాడు కనుక నిత్య అని పుల్లింగ లాగా మనకు ఉంటుంది అలాగే పరమ పదాన్ని గురించి చెప్తున్నారు కాబట్టి నిత్యా అని అది దీర్ఘాంతంగా నిత్యే అనేది దానికి విభక్తిని బట్టి వచ్చింది అది స్త్రీలింగంగా దానికి పరమపదానికి విశేషణంగా మనకి చెప్పబడుతోంది దివికి విశేషణం కాదు అని నిత్యే అంటే నిత్యమైన స్త్రీలింగం కూడా కాదు అది ఒకటి పరమపదానికి విశేషణం ఒకటి పరమాత్మకి విశేషణము ఒకటి కాలానికి విశేషణముగా చెప్పబడుతుంది పరమాత్మ వాచకంగా ఒకటి పరమపదాన్ని గురించి చెప్పేదిగా విశేషణాన్ని చెప్పేదిగా ఒకటి ఎల్లప్పుడు అని కాలాన్ని చెప్పేదిగా ఒకటి మనకి కనిపిస్తోంది ఇంకా మరొక పదం ఉంది చూడండి ఈ శ్లోకంలో పురో పురాణ అని ఒక పదం ఉంది ఈ పురాణ పదం ఇంతకు ముందు ఏ ఏ శ్లోకాలలో మనకి వచ్చింది ఈ శ్లోకంలో కాకుండా ఇరవై ఒకటవ శ్లోకం ఇరవై రెండు ఎందుకు పెడుతున్నారు ఇంకా ఇరవై రెండు దాకా మనం వెళ్ళలే ఇరవై ఒకటవ శ్లోకంలోనే మనం ఉన్నాం ఇరవై ఒకటవ శ్లోకంలో పురుష పురాణ అని వచ్చింది గుడ్ పదిలో పదవ శ్లోకం పెడుతున్నారు వెరీ గుడ్ ప్రేమార్ద్ర విఫల గిరహ పురుషాహ పురాణ అని అక్కడ పురాణ అని లేదు ఇందులో పురాణ ఉంది అంటే తేడాలు గమనించడానికే చెప్తున్నాను వెరీ గుడ్ పదవ శ్లోకంలో పురాణ అని ఉంది గుడ్ ఇంకా ఇంకా ఏ ఏ శ్లోకాల్లో ఉంది వెరీ గుడ్ పదకొండవ శ్లోకంలో ఉంది ఏ పదం ఎలా ఉంది అంటే మహిత పురాణీ అనుంది చూడండి పురాణ అని పదో శ్లోకంలో ఉంది పదకొండవ శ్లోకంలో పురాణీ అనుంది ఈ శ్లోకంలో పురాణ అనుంది ఇక కాకుండా ఇంకా ఎక్కడైనా ఉందా అంటే వెరీ గుడ్ పదిహేడవ శ్లోకంలో ఉంది పురాణీ అనుంది చూడండి సత్సాత్విక సత్పురాణై అని ఉంటుంది ఇప్పుడు శ్లోక సంఖ్యని మనం ఆర్డర్లో పెట్టుకుంటే పది పదకొండు పదిహేడు ఇరవై ఒకటి పదో దాంట్లో పురాణాహ అనుంది పంతొమ్మిది శ్లోకం అని పెడుతున్నారు పంతొమ్మిదవ శ్లోకంలో పురాణ శబ్దం మనకెక్కడొచ్చింది జాగ్రత్తగా గమనించి పెట్టాలి ఎవరికే మనం చూడకుండా పెట్టకూడదు ఒకసారి శ్లోకం చదవండి మీ దగ్గర పుస్తకం ఉంది కాబట్టి ఉంటే పెట్టండి ఇప్పుడు పురాణాహ అని ఒక పదం ఉంది ఈ శ్లోకంలో పురాణ అని ఒక పదం ఉంది పురాణ అంటే ఇది ఏకవచనం స్వామిని గురించి పరతత్వాన్ని గురించి చెప్తున్నాడు ఆయన పురాణ పురుషుడు పురాణ అనాది సిద్ధుడు అని అదే మనకి పదవ శ్లోకంలో పురుషాహ పురాణాహ అని అది బహువచనాంతంగా ఉంది ఇక్కడ పురుష పురాణ ఏకవచనం అక్కడ పురుషాహ పురాణ అని బహువచనాంతంగా ఉంది ప్రేమతో నిండినటువంటి మాటలు చెప్పినటువంటి మహనీయులు అని అక్కడ అర్థం అనమాట పాత ప్రాచీనులైనటువంటి పెద్దలు అని అర్థం అక్కడ ఇక్కడ పురాణ అన్నది పరమాత్మకి విశేషణంగా పరమాత్మ వాచక శబ్దంగా మనకి చెప్పబడుతోంది ఇక పురాణీ అని ఒక పదం ఉంది చూడండి ఇది వేదానికి త్రయీ పురాణీ ఏషాతు దోషరహిత మహిత పురాణీ అని చెప్పారు కదా ఆ పురాణి అన్నది త్రయి అని ఆ పదానికి విశేషణం కనుక ఆ లింగాన్ని బట్టి ఇది కూడా స్త్రీలింగంలో విశేషణ పదంగా చెప్పబడింది పుల్లింగం అయితే పురాణ బహువచనమైతే పురాణా స్త్రీలింగానికి విశేషణమైతే పురాణీ అని ఉంటుంది ఇక పురాణై అని ఇంకొక పదం ఉంది చూడండి పురాణముల చేత అని అర్థం అక్కడ పురాణం అనేది నపుంసకం లింగం కనుక పురాణై అని బహువచనంతో పురాణముల చేత అని ఉంది అంటే రెండు బహువచనాలు ఉన్నాయి ఒకటి పుల్లింగ ఒకటి స్త్రీలింగ పురాణ శబ్దం మనకి వేరువేరుగా ప్రయోగింపబడింది ఒకే పదం ఎలా ఎలా ప్రయోగింపబడుతోంది అనే దాన్ని గుర్తుంచుకోవటం కోసం మీకు ఇప్పుడు ఇది చెప్తున్నాను నిత్యం నిత్య నిత్యే నిత్య నిత్యే అలాగే పురాణ పురాణా పురాణై పురాణీ అని అక్కడ ఉండేటటువంటి ముందు పదానికి ఉండే సంబంధాన్ని బట్టి ఈ పద ప్రయోగం మనకి చెయ్యబడుతోంది అనే దాన్ని మనం తెలుసుకుందాం ఇక ఈ శ్లోకంలో మనకి భగ పరతత్వ నిరూపకములైనటువంటి కొన్ని లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు వేదవేద్యుడైనటువంటి వాడు పరతత్వమైనటువంటి వాడు భగవంతుడు శ్రీమన్నారాయణుడే అనేదాన్ని చెప్తూ ఆయన కంటే మరొకడు లేడు అనే దాన్ని స్పష్టం చేస్తున్నారు ఆయన ఎవరు అంటే ధరణిధరుడు అని అన్నారు ధర ధరణి అంటే భూమి అని అర్థమని మనం చెప్పుకున్నాం అన్నింటినీ ధరించేది భూమి అయితే ఆ భూమిని కూడా ధరించేటటువంటి వాడు పరమాత్మ రెండు రకాలుగా పట్టు ఆయనే ఆయన అంతర్యామిగా ఉంటేనే అది నిలుస్తుంది కనుక వరాహరూపుడే హిరణ్యాష్ఠుడి నుంచి భూమిని ఉద్ధరించినటువంటి వాడు దానికి రకరకాలైనటువంటి శృతి వాక్యాలని స్మృతి వాక్యాలని పౌరాణికమైనటువంటి శ్లోకాలని మనకి ఉదాహరణగా చెప్తారు ఇక్కడ మనకి ప్రధానమైనది ధరణిధర శబ్దం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఆయన ఈ లీలా విభూతికి నిర్వాహకుడే అలాగే నిత్య విభూతికి కూడా నిర్వాహకుడే అని మనకి తోచేటట్లుగా పరమ పదాన్ని గురించి ప్రస్తావన చేస్తూ ధరణిధర అని సంబోధన చేస్తున్నారు అంటే ఈ లోకాన్ని నిర్వహించేవాడు పరమ పదంలో నివాసం చేసేవాడు అని మనం రెండు అర్థాలని అక్కడ తెలుసుకుంటే సరిపోతుంది ఇక మీకు చివరిలో అనుసంధానం చేయవలసినటువంటి పాశురాలు శ్లోకాల గురించి కూడా చెప్తాను అని అన్నాను కదా ఇవాళ మనం ఈ శ్లోకం దగ్గర చెప్పుకున్నటువంటి విశేషణాలు కలిగిన స్తోత్ర రత్నంలో ఉండేటటువంటి ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం శ్రీ శ్రీయహ అనేటటువంటి శ్లోకం నెంబర్ మీరు చూసుకొని సిద్ధంగా ఉండండి చివరిలో ఒకరు ఆ శ్లోకాన్ని అనుసంధానం చేదురుగాను ఇందులో ఏం చెప్పబడ్డాయో ఆ శ్లోకంలో కూడా అలాగే యామునాచార్యుల వారు ప్రారంభం చేస్తున్నారు ఊర్జిత శ్రీ అని లక్ష్మితో కూడి ఉన్నవాడు లక్ష్మి తనదిగా కలిగిన వాడు శ్రీ అని చెప్పాము యామునాచార్యుల వారు కూడా ఎవరు శ్రీ ఎవరు స్త్రీకి కూడా స్త్రీ అయినవాడు అందరి లక్ష్మిని ఆశ్రయిస్తారు లక్ష్మీదేవి స్వామి వారిని ఆశ్రయిస్తుంది కనుక అని అది పరతత్వ నిరూపకమైనటువంటి ఒక ధర్మం పరదైవం ఎవరు అంటే లక్ష్మీదేవితో ఉన్నవాడు అని చెప్పాలి అది మనకి శ్రీగుణరత్న కోశంలో కూడా ఇవాళ శుక్రవారం కనుక శ్రీగుణ రత్న కోశంలో కూడా పరతత్వ నిరూపకంగా లక్ష్మీ సంబంధం చెప్పబడుతుంది అమ్మయ్య అని ఉపనిషత్తులు ఊపిరి పీల్చుకుంటాయి అని చెప్పినటువంటి ఒక శ్లోకం ఉంది మనకి ఆ శ్లోకం కూడా నేను మీకు చెప్తాను నెంబర్ చూసుకోండి ఒకసారి చివరిలో ఒకరు అనుసంధానం చేదురు గాని మీరు ఎలా చదువుతున్నారో ఎంత చదవగలరో నాకు కూడా తెలుస్తుంది ఇలా మనం ఒక అవకాశాన్ని తీసుకుంటే భ్రూభంగా ప్రమాణం అనేటటువంటి శ్లోకం దగ్గర తత్వ చింతాం మురభిదురసి ిహ్నై తరంతి అని మనం అక్కడ అనుసంధానం చేసుకుంటాం ఆ శ్లోకానికి సిద్ధంగా ఉండండి అలాగే నిన్న చెప్పాను మనకి నాన్మోహన్ తిరువందాదిలో యాభై మూడవ పాశురము యాభై నాలుగవ పాశురము ఈ రెండింటిని కూడా అనుసంధానం చేదురు గాని దానికి కూడా సిద్ధంగా ఉండండి ఈ ఈ మూడు కూడా లక్ష్మీ సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి పరతత్వాన్ని మనకి తెలియచేస్తున్నాయి అంటే లక్ష్మీ సంబంధాన్ని కలిగి ఉండడం లక్ష్మీదేవి వక్షసీమ మీద ఉన్నవాడే పరదైవము అనేటటువంటి అంటే అమ్మవారు స్వామి యొక్క పరత్వాన్ని నిరూపించేటటువంటి ధర్మము అని నిరూపించేటటువంటి ఒక గొప్పదైనటువంటి గుర్తు అని మనం తెలుసుకోవాలి పరమాత్మ ఎవడు అని అంటే సత్యము జ్ఞానము ఆనందము మొదలైనటువంటి గుణములు కలిగిన వాడు ఇలాంటివన్నీ చెప్పినా తెలియనటువంటి ఒక స్వరూపము లక్ష్మీదేవితో కూడి ఉన్నవాడు అంటే తెలుస్తుంది కాబట్టి ఊర్జిత శ్రీ అని అన్నారు అని తెలుసుకుందాం ఆ పాసురాలని ఆ శ్లోకాలని చివరిలో అనుసంధానం చేసుకుందాం ఇప్పుడు ఈ శ్లోక అర్థాన్ని మనం తెలుసుకోవటానికి సులభమైన ఒక పద్ధతి మీకు చెప్తాను ఈ శ్లోకంలో వేద వే మనకి వెనకటి శ్లోకం నుంచి త్వం ఏక అనేది తెచ్చుకోవాలి అని అనుకున్నాం కదా అలాగే ఇక్కడ మనకి అన్యహ త్వత్ అన్యహ నాస్తి అనేది మనం పెట్టుకోవాలి త్వద్ అన్య నాస్తి నీకంటే మరొకడు లేడు నీకంటే మరొకడు లేడు అని దానికి అర్థం అనమాట త్వత్ నీకంటే అన్య మరొకడు నాస్తి లేడు ఇది ప్రతి ప్రతి పదానికి మనం సమన్వయం చేసుకోవాలి ప్రతి పదానికి మనం ఇది చేర్చుకుంటూ ఉండాలి నిత్య త్వదన్య నాస్తి అని ప్రతి విశేషణానికి కూడా అంటే ఆ పరమాత్మ తత్వాన్ని చెప్పేటటువంటి విలక్షణమైనటువంటి ఆ పదాలను అన్నింటికి కూడా అంతకంటే మరొకడు లేడు అంతకంటే మరొకడు లేడు అని చెప్పుకోవాలి ఇప్పుడు మనం ఈ పదాలు చెప్పుకోవడానికి ముందు పరతత్వము అంటున్నారు కదండి పరతత్వము అంటే ఎప్పుడు ఉంటుందండి అని అడిగారు అనుకోండి ఎప్పుడు ఉంటుంది అని ఇందులో ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో ఏ ప్రయత్నంతో ఉంటాడు అని ప్రశ్నలు వేసుకుంటే మనకన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి పరతత్వం అని మీరు చెప్పబడేటటువంటి భగవంతుడు ఎప్పుడు ఉంటాడు ఏమైనా కొన్ని పెద్దల తాలూకు మాటలు మనం చెప్పుకుంటున్నాం అనుకోటి అప్పుడు మనం ఫలాని ఆయనండి అశోకుడు అని చెప్పాము అనుకోండి అంతా చెప్తున్నాం అశోకుడు గురించి ఎప్పుడండి ఆయన కాలం అని అడుగుతాం ఆయన టైం ఎప్పుడు ఆయన పీరియడ్ ఎప్పుడు అని మనం అడిగేటప్పుడు వాళ్ళు ఇదిగో ఫలాని ఏరాకి చెందినవారు ఫలాని సంవత్సరం నుంచి ఫలాని సంవత్సరం వరకు ఉన్నవారు అని కదా మనం డీటెయిల్డ్గా చెప్తాము అంటే ఎవరైనా సరే ఒక సమయంలో ఉంటారు ఒక సమయంలో ఉండరు రాబోయే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్న ఉండొచ్చు ఇప్పటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు మరి పరతత్వము అంటే ఎలా ఉండేది భూతకాలంలోనా భవిష్యత్ కాలంలోనా వర్తమాన కాలంలోనా అంటే ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడూ ఉంటుంది దానికి ఆన్సర్ ఏమిటి నిత్యం అనేటటువంటి ఒక పదం నిత్య పరమ పరతత్వం అంటే వేదం ఏం చెప్తోంది అంటే నిత్యో నిత్యానాం చేతనశ్చేతనాం అనేటటువంటి శృతి వాక్యాన్ని ఆధారంగా తీసుకుని పరతత్వాన్ని గురించి చెప్తూ వేదం ఏం చెప్తోంది అంటే పరతత్వము నిత్యము అని చెప్తోంది నిత్యుడు ఆయన అని చెప్తోంది నిత్యత్వం అంటే ఏమిటి త్రికాలములలోనూ ఉండుట అని అర్థం మూడు కాలాలు ఉన్నాయి ఎప్పుడూ ఉండేటటువంటి తత్వము అని చెప్తోంది ఇక్కడ లోతుగా మనం ఒక్కసారి తెలుసుకోవాలి నిత్యములు అని మనం మొన్న నారాయణ శబ్దాన్ని గురించి చెప్పుకున్నప్పుడు నారములు అంటే నిత్య వస్తువులు నిత్యము ఉండేవి అని చెప్పుకున్నాం కదా అయితే అవి ప్రవాహతో నిత్యాలు అంటారు కాబట్టి రూపం లేకుండా మరొక రకంగా మరొక రకంగా ఉండేటటువంటి వస్తువులను పక్కకు పెడదాం నిత్యడు నిత్యముగా ఉండేవాడు పరమాత్మ అని మీరు చెప్తే ఆ నిత్యత్వం అనేది పరమాత్మకి కాకుండా మరికొన్నింటికి కూడా ఉంటుంది కదా మరి వాటికంటే భగవంతుడికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి ఈయన నిత్యుడే నిత్యులు నిత్యులు అని మనం చెప్తూ ఉంటాం కదా నిత్యులు ముక్తులు బద్ధులు అని చెప్తాం కదా వాళ్ళు నిత్యులే కదా మరి ఆ నిత్యులు నిత్య అని చెప్పబడుతున్నారు నిత్యాహ అని పరమాత్మ కూడా నిత్యహ అని చెప్పబడుతున్నాడు అంటే పరమాత్మకు ఉండేటటువంటి ప్రత్యేకత ఏమైనట్టు అనమాట అది అదే అలాగే నిత్యమైనది పరమపదం అంటున్నారు ఆ నిత్యత్వం అనేది పరమాత్మతో పాటుగా మరికొంతమందికి కూడా ఉంటుంది కదా మరి పరమాత్మకే అది విశిష్టము అని మనం ఎలా తెలుసుకోవాలి అని సందేహం మనకి రావాలి అంతే కదా నిత్యత్వం అనేది నిజానికి మన సంప్రదాయంలో అయితే జీవుడు నిత్యుడే ప్రకృతి నిత్యమే పరమాత్మ నిత్యమైనదే మరి అలాంటప్పుడు నిత్యత్వం అనేది పరమాత్మకే విలక్షణము అని మనం ఎలా చెప్పుకోగాలి అంటే దానికి అందంగా చెప్తారు ఇది గుర్తు పెట్టుకోండి ఇలా ఈ విషయాలు మనకి సాధారణంగా రావు నిత్యులు బద్దులు ముక్తులు అని అలా అనుకుంటాం మూడు కాలాల్లో ఉండేవాడు అని అని అనుకుంటున్నాం అనమాట ఇక్కడ భగవంతుడికి ఉండే నిత్యత్వానికి మిగిలినటువంటి నిత్య వస్తువులకు ఉండేటటువంటి నిత్యత్వానికి తేడా చెప్తున్నారు ఎలాగా అంటే భగవంతుడు కొన్నింటిని నిత్యంగా ఉండాలి అని సంకల్పం చేస్తాడు అందుకని అవి నిత్యమైనవి అవుతాయి కానీ భగవంతుడి నిత్యత్వానికి మరొకరి సంకల్పం అవసరం లేదు అది ఆయనకి స్వాభావికమైనటువంటి నిత్యత్వం అంటారు ఒక ఆఫీస్ లో కొంతమంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది టెంపరీ ఎంప్లాయీస్ ఉంటారు ఈ పర్మనెంట్ టెంపరీ అని నిర్ణయం చేసేటటువంటి అధికారి ఒక ఆయన ఉంటాడు వాళ్ళు నిత్యులు అని చెప్పబడుతున్నారు వీళ్ళు తాత్కాలికంగా ఉండేవారు అని చెప్పబడుతున్నారు ఈ నిత్యత్వం వాళ్ళకి దేని వల్ల ఏర్పడింది అంటే ఆ అధికారి యొక్క సంకల్పం చేత ఏర్పడింది మరి ఆ అధికారికి ఎలా ఏర్పడింది అంటే ఆయన కంటే పెద్దవాడి వల్ల ఆయన కంటే పెద్దవాడి వల్ల అలా వెళుతూ వెళుతూ ఉంటే భగవంతుని ఉండేటటువంటి నిత్యత్వానికి సంకల్పం చేసిన వాడు ఎవరూ లేరు కాని భగవంతుడు మాత్రం కొంతమందిని నిత్యులుగా ఉండేటట్లుగా నిత్యము సంకల్పం చేస్తున్నాడు ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకోండి కొన్ని రూల్స్ పెడుతూ ఉంటుంది ఈ రూల్స్ లో అంటే కొన్ని జీవోలు చేస్తూ ఉంటుంది అయితే గవర్నమెంట్ మారిపోతే ఆ జీవో కూడా మళ్ళీ మారిపోయి మరొక గవర్నమెంట్ మరొక జీవో తీసుకొని వస్తూ ఉంటుంది భగవంతుడు చేసినటువంటి సంకల్పము అలా మార్చగలిగేది కాదు ఎప్పుడు ఎవరు వచ్చినా వారు భగవత్ సంకల్పాన్ని మార్చలేనట్లుగా ఆ సంకల్పాన్ని నిత్యంగా చేసి ఉంటాడు కాబట్టి మిగిలిన వారికి అందరికీ వచ్చినటువంటి నిత్యత్వము భగవంతుని యొక్క సంకల్పం వల్ల కలిగినది కానీ భగవంతుని యొక్క నిత్యత్వము మాత్రము సహజమైనది అందుకని ఆయన ఒక్కడే నిత్యుడు ఆయన ఇచ్చ వలన ఆయన సంకల్పం వలన మిగిలిన వారందరూ కూడా కొంతమంది నిత్యులుగా చెప్పబడుతున్నారు అని అని అంటారు సోపాధికము నిరుపాధికము అని ఈ నిత్యత్వాన్ని రెండుగా విభాగం చేస్తారు సోపాధికము అంటే ఒక కారణం వల్ల కలిగినది నిరుపాధికము ఏ కారణము లేకుండా కలిగినది అని అర్థం అనమాట భగవంతుడు జన్మిస్తాడు మనము జన్మిస్తాము మన జన్మ సోపాధికం కర్మ కారణం వల్ల కలిగేది భగవంతుడు జన్మ నిరుపాధికం ఆయన పుట్టాలనుకున్నాడు పుట్టేడు అంతే అలాగే మిగిలినటువంటి నిత్యమైనటువంటి వస్తువులకు ఉండే నిత్యత్వము అది సోపాధికం దానికి కారణం ఏమిటి భగవంతుని యొక్క సంకల్పం కానీ భగవంతునికి ఉండేటటువంటి నిత్యత్వము నిరుపాధికం అంటే ఎవరి ఇచ్ఛ వల్ల కలిగినది కాదు ఎవరు భగవంతుడు నిత్యుడై ఉండాలి అని సంకల్పం చెయ్యలేదు అది అనాది సిద్ధమైనటువంటి నిత్యత్వము అని ఈ శ్లోకాన్ని గురించినటువంటి ఈ ప్రస్తావన మళ్ళీ మనకి ముందు ముందు ముప్పై ఆరో శ్లోకం అలాంటి చోట కూడా వస్తుంది ఇంకా వివరంగా అక్కడ చెప్పుకుందాం ప్రస్తుతానికి ఇది తెలుసుకోండి భగవంతుడు ఒక్కడే నిత్యుడు కాదు నిత్యులుగా చెప్పబడేటటువంటి మరి కొంతమంది ఉన్నారు కదా దానికి దీనికి తేడా ఏమిటి అంటే మిగిలిన వారికి వచ్చినటువంటి నిత్యత్వము భగవంతుని యొక్క సంకల్పం వల్ల కలిగినది భగవంతుని కుండేటటువంటి నిత్యత్వము ఎవరి సంకల్పం వల్ల కలిగినది కాదు సహజమైనది అని మనం తెలుసుకుంటే అది నిత్య అంచేత ఆయన ఎప్పుడు ఉంటాడు ఏ కాలంలోనైనా ఉంటాడు అనేటటువంటి ఒక విశిష్టత భగవత్ తత్వానికి ఉంది అని చెప్పుకుందాం రెండవ విశేషణం ఏమిటి అని చేతి నిత్య త్వదన్య నాస్తి నీకంటే వేరైనటువంటి వాడు నిత్యుడు మరొకడు లేడు అని నిశ్చయం చేస్తుందో ఇక సమాభ్యధిక వర్జిత ఆయనతో సములు లేరు ఆయన కంటే అధికులు లేరు అని కదా చెప్తున్నారు నిజానికండి ఆయన కంటే అధికులు లేరు అని చెప్పాల్సిన అవసరమే అక్కర్లేదు ఆయనతో సమానమైన వాళ్లే లేకపోతే ఆయన కంటే అధికులు ఉంటారా చెప్పండి అని మనకి సందేహం కలగాలి అంతే కదా ఆయన కంటే సమానులు ఆయనతో సమానులే లేకపోతే ఆయన కంటే అధికులు ఉండే అవకాశం ఎలా ఉంటుంది మరి ఎందుకు ఇలాగా సమా అభ్యధిక అని ఈ రెండు రకాలైనటువంటి విశ్లేషణ చేస్తున్నారు అని అక్కడ దానికి మనకి వివరణ ఇస్తున్నారు నిజానికి ఆయన కంటే అధికులు లేరు అని చెప్పడమే ప్రధానమైనటువంటి అంశం అధికులు లేరు అసలు సమానులు కూడా లేరండి అని చెప్పాలి ఆయన కంటే బాగా చెప్పేవాళ్ళు ఎవరు లేరండి నిజంగా చెప్పాలంటే ఆయనలా చెప్పేవాళ్ళు కూడా లేరండి అని అన్నాం అనుకోటి అంటే ప్రాధాన్యం ఆయన కంటే బాగా గొప్పవాళ్ళు లేరు అని చెప్పడంలోనే ప్రాధాన్యం కానీ అలా చెప్తూ చెప్తూ అసలు ఆయనతో సమానంగా వాళ్ళు కూడా లేరండి అని అన్నట్లుగా సమా అభ్యధిక వర్జిత అని చెప్తున్నారు అని ఒక అర్థం చెప్తున్నారు అది కాదు అది కాదు ఆయనతో సమానులు ఉండే అవకాశం ఉండొచ్చు కానీ ఆయన కంటే అధికులు మాత్రము ఉండే అవకాశం లేదు అని అన్నారు అనుకోండి ఒప్పుకుంటారా ఈ మాటని భగవంతుడితో సమానులైన వాళ్ళు ఉంటారా ఎక్కడైనా అధికులు లేరు అన్నది పక్కన పెడితే భగవంతుడితో సమానులైన వాళ్ళు ఉంటారు అని ఎలా చెప్తామండి భగవంతుడితో మరొకడు సమానుడు ఉంటే నాణ్యహాత్వస్థి అని ఎందుకు చెప్తారు నీకంటే వేరొకడు మరొకడు లేడు అని కదా చెప్తున్నారు అలాంటప్పుడు సమానుడు ఉండే అవకాశం ఎలా ఉంది అంటే ఉందా లేదా శాస్త్రం లోతుకి వెళుతూ ఉంటే వాళ్ళు చేసేటటువంటి తర్కం ఎలా ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం అనమాట ఉంది ఎలా అవుతుంది అంటే ఏమీ లేదండి ఇప్పుడు మీరు చెప్తున్నారే మన గోష్ఠి సద్గ్రంథాచయన సంగోష్ఠి అండి దానికి అదే సాటి అన్నాం అనుకోండి దానికి అదే సాటి అంటే ఇప్పుడు ఈ గోష్ఠికి సాటి లేనట్టా ఉంది ఏది సాటి అంటే వేరేది సాటి కాదు కానీ తనకి తానే సాటి అనేటటువంటి స్థితి ఒకటి ఉంటుంది కదా రామరావణ యుద్ధానికి సాటి ఏది అంటే రామరావణ యుద్ధమే ఆకాశానికి సాటి ఏది ఆకాశమే కదా అలా చెప్పినట్లుగా భగవంతుడికి సాటి భగవంతుడే అని ఒకప్పుడు చెప్పచ్చేమో దాన్ని సామ్యవాదం అని అని అంటారు కానీ ఆయన కంటే అధికులు ఉన్నారు అని ఏ రకంగానూ చెప్పడానికి తగినటువంటి అవకాశం లేదు కనుక సమా అభ్యధిక వర్జిత అనేటటువంటి మాటని చెప్తున్నారు భగవంతుడికి ఉపమానాన్ని చెప్పాలంటే భగవంతుణ్ణే ఉపమానంగా చెప్పొచ్చు సాటిగా చెప్పవచ్చు కానీ భగవంతుడి కంటే ఎక్కువ అనేటటువంటి మాట చెప్పడం ఆయన్ని మించిన వాడు ఉన్నాడు అని చెప్పడం మాత్రం ఎక్కడ అవకాశం లేదు కనుక సమ అభ్యధిక వర్జిత అని ఆ దానికి కూడా మనకి నా అభ్యధికశ్చ దృశ్యతే అనేది మనకి వేదవాక్యం ఆ శ్రూయతే కాదు మన విద్యతే కాదు దృశ్యతే అని మనకి ఆ వాక్యాన్ని ఇక్కడ ఇస్తున్నారు గమనించండి ఇది ఒక వేదవాక్యము నిత్య నిత్యో నిత్యానా చేతనశ్చేతనా అన్న వాక్యాన్ని మనం తెలుసుకున్నాం ఇక మూడవది ఊర్జిత శ్రీహి త్వదన్య నాస్తి అంతే కదా స్వామితో కలిసినటువంటి అమ్మకుతో కూడినటువంటి స్వా పరమాత్మ ఆయనే శ్రీహపతిత్వము మరొకటికి లేదు కదా దాని గురించినటువంటి ప్రమాణాలను మనం చివరిలో అనుసంధానం చేసుకుంటాము నాన్ముఖం తిరువందాదిలో దాన్ని స్పష్టంగా ఆ పాశ్రంలో చెప్తారు ఆ అర్థాన్ని మనం తర్వాత అనుసంధానం చేసుకుందాం ఇక మరొకటి ఇప్పుడు ఆయన ఎప్పుడు ఉంటాడు అంటే ఎప్పుడు ఉంటాడు ఇదొక ప్రశ్న ఇక ఆయన ఎలా ఉంటాడు అంటే ఆయన ఆయనలాగే ఉంటాడు సమాభ్యధిక వర్జిత ఆయనతో ఎవరుంటారు అంటే లక్ష్మీదేవితో కూడి ఉంటాడు అని ఎప్పుడు ఉంటాడు ఎలా ఉంటాడు ఎవరితో కలిసి ఉంటాడు అనే మూడు ప్రశ్నలకి మూడు సమాధానాలు మనకు వచ్చేసాయి ఇక ఎక్కడుంటాడు అని ప్రశ్నించుకుందాం స్వామి ఎక్కడుంటాడు పరమాత్మ ఉండేటటువంటి స్థలమేది అని అంటే పరమాత్మ ఉండే సమయమేది అంటే నిత్యం అని చెప్పుకున్నాము నిత్య అని పరమాత్మ ఉండేటటువంటి స్థలమేది అక్కడ ఎవరుంటాడో ఆయన పరమాత్మ అని కదా చెప్పుకోవాలి ఉంటాడు ఆయన అంటే రెండవ పాదంలో సమాధానం వస్తున్నాను చూడండి నిత్యే ఆయన ఉండే చోటు కూడా నిత్యమైనదే అంటే మూడు కాలాలలోనూ ఉండేదే అక్షరే అక్షరమైనది అని అంటున్నారు ఈ రెండిటికి తేడా ఏమిటండి నిత్యము అక్షరము రెండు అంటున్నారు కదా నిత్యము అంటే ఎప్పుడు ఉంటుంది అక్షరము అంటే నాశనం లేకుండా ఉంటుంది అంటే అది ఎప్పుడు ఉండే వస్తువు కిందే వస్తుంది కదా నాశనం లేకుండా ఉంది అంటే నిత్యము ఉండేది అని కదా అర్థం వస్తుంది ఈ రెండింటిని మనం ఎలా వివరంగా తెలుసుకోగలుగుతాము అని అంటే కొన్ని చెట్లు ఉంటాయి ఈ చెట్లు మనకి మూడు కాలాలలోనూ ఉంటాయి వర్షాకాలంలో ఎండాకాలంలో లేదా చలికాలంలో కూడా ఉంటాయి కాకపోతే ఉనికి అయితే ఉంటుంది కానీ వాటికి కాలం వల్ల తేడాలు వాటిలో మనం చూస్తూ ఉంటాం చలికాలం అయితే ఆకులు రాలిపోతూ ఉంటాయి ఎండకాలం అయితే ఎండిపోతూ ఉంటుంది వర్షాకాలం అయితే కుళ్ళిపోతూ ఉంటుంది లేదా వికాసాన్ని పొందుతూ ఉంటుంది ఉంటుంది ఎప్పుడు కానీ కాలం వల్ల కలిగినటువంటి పరిణామం దానిలో మనకి కనిపిస్తుంది చిన్నగా ఉన్నది పెద్దదవుతూ ఉంటుంది పెద్దగా ఉన్నది కుంగిపోతూ ఉంటుంది ఇలాంటి రకరకాలైనటువంటి తేడాలతో నిత్యంగా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం కానీ పరమపదనాథుడైనటువంటి పరమాత్మ ఉండేటటువంటి స్థలం నిత్యము ఆయనలాగే త్రికాలములలోనూ ఉంటుంది అక్షరము కాలకృతమైనటువంటి పరిణామము లేకుండా ఉంటుంది ఏ తేడా లేకుండా ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది దివి అది తేజోవంతమైనటువంటి కాంతిమంతమైనటువంటి పరమాకాశము అని చెప్పబడేటటువంటివి పరమపదము అక్కడ వసన్ ఉండేవాడు అవుతాడు ఆయన అని ఇక్కడ అక్షర పదము అక్కడ పరమ పదము అనే అర్థాన్ని ఇస్తుంది అంటారు నిత్యే తివి అక్షరే వసన్ అలా ఉండేవాడు నాణ్య త్వదస్తి నీకంటే మరొకడు లేడు అని చెప్పుకోవాలి పరమ పదంలో ఉండేవాడు నువ్వే లక్ష్మీదేవితో కూడి ఉన్నవాడివి నువ్వే తాటివారు అధికులు లేనివాడివి నువ్వే నిత్యుడు అయిన వాడివి నువ్వే నీకంటే వేరొకడు లేడు అని అంటున్నారు అలాంటి ఆయన పురాణ పురుష అంటున్నారు పురాణ పురుషుడు ఆయన అంటే అనాది అయినటువంటి మహనీయుడు ఆయన అంటున్నారు జగత్తుకి మూలమైన వాడు అని తర్వాత చెప్తున్నారు పురాణ పురుష త్వం నువ్వొక్కడివే అని నాణ్య అస్తి మరొకడు లేడు అని చెప్పడం అనమాట పురాణం అంటే పాత 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 అంటే మూలమైన కారణమైన అని అర్థం అనమాట ఆ కారణమైనటువంటి వ్యక్తివి నువ్వే అన్నప్పుడు ఆళ్వార్ల మాటలలో మనకి ఒక చిన్న పాసురాన్ని ఇక్కడ ఇస్తున్నారు ఈ పాసురం మనకి బాగా తెలిసిందే మీరు చదివితే చదువురు గాని కానీ ఇది సులభమైనటువంటి పాసురమే ఒజివిల్ కాలమెల్లాం అనేటటువంటి ఒక దశకం మనకి తిరువాయిలో ఉంటుంది కదా ఆ ఒజివిల్ కాలమెల్లాం అనేటటువంటి దశకంలో ఎందై తందై 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 తందైం ముందై వానవర్ వానవర్ కోనడు ఈ ఎంద తందై అనేది పల్లాండులోనూ వస్తుంది మీకు ఇక్కడ అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి ఎంత తంద తందై అనేది పదం ప్రారంభం పాసుర ప్రారంభం పల్లాండలో కూడా అవుతుంది కానీ ఇక్కడ మనకి రిఫర్ చేసుకుంటున్నది ఏది అని అంటే ఒడివిల్ కాలం అంటే మూడవ పత్తు మూడవ దశకంలో బహుశా రెండో మూడో పాసురం నాకు నెంబర్ గుర్తులేదు ఎందై రెండవ పాసురం ఎందై తందై 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 కొమ్ముందై వారికి అందరికి మా నాన్నకి మా తాతకి మా తాతకి ఆ తాతకి ఆ తాతకి ముందై ముందువాడు అయి ఉన్నాడు అని చెప్పడం చేత ఆయన పురాణ పురుష అని పడుతూ ఉంటున్నాడు అనమాట సింధు పూ మగిజం తిరువేంగడతూ అందమెల్పుగా కారడిల్ అన్నని ఇది కూడా చదువు చిన్న పాశురమైనా సరదా ఉంటే టైం ఉంటే అనుసంధానం చేస్తుందా అని చేత పురాణ పురుష అని ఇక్కడ ఇంకొక పాసురాన్ని కూడా మన పెద్దలు ఆళ్ మన అన్నంగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో మనకి ఉదాహరణగా ఇచ్చారు ఇమయోర్కు ఎన్రం మున్నానాయ్ ఎంత తంద తందై అని చెప్పినప్పుడు ఈ సృష్టిలో ఉండేటటువంటి ఆళ్వార్లు చెప్తున్నటువంటి మాటగా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ముందు వాడివి అని చెప్పుకుంటే మరి నిత్య సూర్యులు నిత్యంగా ఉండేటటువంటి వారు కదా వారికి ముందున్నవాడా కదా అంటే పురాణ పురుష అని చెప్తూ ఇమయోర్ము ఎన్రం ఈ పాసరం ఎక్కడిదో చెప్తాను మీకు దానికి కూడా మీరు గుర్తు చేస్తారు కుందరు గారిని అంచేత ఆయన పురాణ పురుష నాస్తి న్యేకే నువ్వొక్కడివే అని చెప్ను సత్వ ప్రవర్తనకర జగతో మూలం ఈ జగత్తుకి నువ్వు మూలమైనటువంటి వాడివి అంటే ఈ జగత్తుని సృష్టించేటటువంటి వాడివి జగత్ కారణమైనటువంటి తత్వము ఆయన అలా సృష్టించినటువంటి జగత్ గురించి జగతోస్య మూలం అన్నప్పుడు బాగా ప్రసిద్ధమైనటువంటి ఒక వేదవాక్యం మనకి చెప్తారు ఎతోవా ఇమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి అని అంటారు కదా పుట్టుక ఉండుట మళ్ళీ ఆయనలో లీనమగుట అనేటటువంటి వేదవాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటే ఇక్కడ జగతోస్య మూలం అనడానికి ముందుగా సత్వ ప్రవర్తన ఇది చాలా ప్రధానమైనటువంటి మాట గుర్తుపెట్టుకోండి పరతత్వమైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఏ గుణాన్ని లోకంలో బాగా ప్రచారంగా లో ఉండేటట్లుగా చేస్తాడు అనంటే సత్ తత్వ ప్రవర్తన అందుకే రాజస తామస పూజలు కానీ ఆరాధనలు కానీ ఆ రకమైనటువంటి ఉపాసనలు కానీ మనం చెయ్యకుండా ఉండాలి అని పెద్దలు మన సంప్రదాయంలో మనకి చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే ఏదైతే ఈ జగత్తుకంతటికీ మూలమైనటువంటి తత్వం ఉందో అది ఎప్పుడు కూడా మరొక గుణాన్ని ప్రవర్తింప చేసేది కాదు ఏ గుణాన్ని ప్రవర్తింప చేస్తుంది అంటే సత్వ ప్రవర్తన ఒక ఒక శ్లోకం మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా జాయమానం హి పురుషం అని పుట్టేటప్పుడు ఎవరి మీదైతే శ్రీ మహా ఎంపస్యేన్ మధుసూదన అని స్వామి శ్రీమన్నారాయణి దృష్టి ఎవరి మీద పడుతుందో సాత్విక ఎందుకు లోకల్లో ఇన్ని రకాలు మనకి కనిపిస్తున్నారు కొంతమందిలో రజోగుణం కొంతమందిలో తమో గుణం కొంతమందిలో సాత్వికతే ఎందుకు కనిపిస్తోంది అంటే అది ఆ స్వామి యొక్క అనుగ్రహానికి వీరు పాత్రులు అయి ఉన్నవారు అని చెప్తారు ఇక్కడ రజోగుణం తమోగుణం దగ్గర ఒక్కసారి జాగ్రత్తగా మనం విందాము మొన్న తిరు తిరువచ్చ విరుద్ధం చెప్పుకున్నప్పుడు ఆళ్వార్లు మీరు సాధనగాసం నన్ను కీర్తిద్దాం అనుకుంటున్నారా అది ఉపాయంగా పట్టుకున్నారా లేక కీర్తించకుండా ఉండలేక అంటే లేదు లేదు రుక్కులు వేదాలు గానం చేశాయి మునులు గానం చేస్తున్నారు అందుకే నేను స్థుతి చేస్తున్నాను అన్నారు ఆళ్వార్లు అని మనం అక్కడ అర్థం చెప్పుకున్నాం మన సంప్రదాయం ఎటువంటి సాత్వికతని మనకి కలుగ చేస్తుంది అనంటే మనకి కోరిక ఉండి దాన్ని పొందాలనేటటువంటి తపన ఉన్నప్పుడే రజోగుణము తమోగుణము మనకి విజృంభిస్తూ ఉంటున్నాయి కామము క్రోధము దాన్ని వల్లే మనకి వస్తాయి అని భగవద్గీతలో మనకి చెప్తున్నారు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అనేటటువంటి శ్లోకాన్ని గుర్తు చేస్తుందా అంటే కోరిక కోరిక తీరకపోతే కోపం ఇవన్నీ కూడా రజోగుణం వల్ల మనకి కలుగుతూ ఉంటాయి అభ్యాసం చేసి అవే మనకి శత్రువులు వాటిని మనం తొలగించుకోవాలి అని చెప్తాడు పరమాత్మ అందుకే కోరిక కోరవద్దు అని చెప్తారు మన సంప్రదాయంలో సేవగా చెయ్యండి ఏ పనైనా కోరికతో ఏ పనిని చెయ్యకండి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడూ కూడా కోరికలు తీర్చడని అర్థం కాదు మనకి కావలసిన వాటిని అన్నింటినీ ఇస్తాడు కానీ మనం చేసేటప్పుడు కోరికతో చేస్తే మనలో సత్వగుణం వర్ధిల్లదు రజో గుణము తమో గుణము అతిశయించేటటువంటి అవకాశము ఉంటుంది ఆళ్వార్ల దివ్య ప్రబంధాలలో దీనిని మనకి చాలా స్పష్టంగా ప్రతిసారి చెప్తూ ఉంటారు మన మనం చెప్పుకున్నటువంటి అర్థము నాకు గుర్తున్నంత వరకు నమ్మాళ్ళ ప్రబంధంలో అంజిరయమడనారాయ్ అనేటటువంటి ఒక దశకం ఉంటుంది మీరు ఇప్పుడు భగవద్ విషయం సేవిస్తున్నారు కనుక అదే ఆ దశకం అయిందో లేదో అక్కడ దూత ప్రేషణ అని ఒక సన్నివేశం ఉంటుంది ఆళ్వార్లు నాయికావస్థని పొంది స్వామి దగ్గరికి దూతని పంపిస్తూ ఉంటారు ఆ అదే దూత ప్రేషణ మొదటి దూత ప్రేషణ అనమాట అప్పుడు నేను తప్పు చేశానని నాకు నువ్వు దూరమైనావు కానీ నా తప్పులు చూడకు తప్పులని క్షమించేటటువంటి గుణం నీలో ఉంది అందుకని నీ తప్పుని క్షమించే గుణాన్ని ఆధారంగా చేసుకుని నేను దూతని పంపిస్తారు ఆళ్ళవార్లు అపరాధ సహత్వం అనేటటువంటి గుణం నీలో ఉంది కదా ఎన్ని తప్పులు చేస్తే మాత్రం ఏమిటైంది నువ్వు వాటిని క్షమించగలవు కదా అంటారు అక్కడ సన్నివేశం అది అప్పుడు అక్కడ వ్యాఖ్యానంలో నా నేను చదివినట్టు గుర్తు నా దగ్గర ఇప్పుడు పుస్తకం లేదు నెట్ లో చూస్తే కొన్ని కొన్ని పేజీలు డౌన్లోడ్ అవ్వడం కష్టంగా ఉంది భగవద్విష వ్యాఖ్యానంలో అక్కడ ఆళ్వార్ నాయక భావనతో అడుగుతున్నట్లుగా ఉంటుంది అంటే నేనేం తప్పు చేశానని అని అడుగుతారు ఆ తప్పు ఏమిటనే అనుకుంటున్నారు అంటే నేనేమైనా నీకు ప్రదక్షిణలు నమస్కారాలు చేశానా అంటారు అంటే ప్రదక్షిణా నమస్కారాలు చేయడం కూడా తప్ప అంటే తప్పే ఎందుకో కోరికతో చెయ్యడం తప్పు అంటారు నాకు బాగా గుర్తు పుస్తకం నా దగ్గర లేదు ఆ అరుంబదంలోనో లేకపోతే ఆ రాయరప్పటిలోనూ ఈడు వ్యాఖ్యానంలోనో ఎక్కడో ఉంటుంది నేను ఏం తప్పు చేశానని ఆయన దూరం చేస్తున్నాడు నన్ను అని అన అందులోనే అనుకుంటున్నా ఒకవేళ కాకపోతే ఇంకో దాంట్లో ఉండొచ్చు కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే మనం చేస్తూ ఉండే ఏంటి అంటే అందుకే మనం ప్రదక్షిణ చెయ్యాలి అంటే ఆలయాలకి వాటికి కూడా మూడు సార్లు అక్కర్లేదు అంటారు మన వాళ్ళు మూడు సార్లు ప్రదక్షిణ కోరికతో చేసేవాళ్ళు చేస్తారట అంటే మనస్సు వాక్ కర్మ మనోవాక్ కాయములు అని మూడు కరణములు కనుక మూడు సార్లు ప్రదక్షిణ చేయడం మినిమం అని మన వాళ్ళు చెప్తారు త్రివిధ కరణములతోటి అని అంటారు కానీ మన సంప్రదాయంలో అయితే తిరిగి పర్మాళ్ళకు ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక మళ్ళీ ఆ అందాన్ని చూడకుండా ఉండలేక మరొకసారి తిరుగుతారట అది రెండు సార్లే ప్రదక్షిణ చెయ్యాలి అని అని అంటారు ఏది మనం కోరికతో చెయ్యం కనుక కనుక పెరుమాళ్ళకి నాకు ఇది కావాలి అని దండం పెట్టుకున్నానండి అని అంటూ ఉంటారు చూసారా పిల్లలు పుట్టాలని ఆ దేవుడికి దండం పెట్టుకున్నానండి అంటే అదే మనం చేసేటటువంటి నమస్కారం నేను నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేస్తానండి మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందిటండి అని నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇవి చెయ్యచ్చా చెయ్యకూడదా అని అంటే చెయ్యడం అనేది ఒక ప్రక్రియ ఉంది అది కూడా శాస్త్రంలోనే చెప్పబడింది అది కూడా గ్రంథాలలోనే చెప్పబడింది కాకపోతే అదే చేస్తూ ఉండడం అనేది సరి అయినది కాదు నేను అనుకున్నామే చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు ఏడుస్తాడు పెద్దవాడైన తర్వాత తన బాధని తానే ఎలా తీర్చుకోవాలో తెలుసుకుంటాడు అలాగే ఏమీ తెలియని వాళ్ళైతే భగవంతుణ్ణి కోరిక కోటి చేరి ఏదైనా సేవలు చెయ్యొచ్చు కానీ ఆ స్థాయి దాటిన తర్వాత మనం ఏది కూడా కోరికతో చెయ్యకూడదు అందుకే శ్రీవచన భూషణం లాంటి గ్రంథాలలో శ్రీవైష్ణవుడు ఎలా ఉండాలో చాలా స్పష్టంగా మనకి చెప్తారు ఏదో ఒక గోతిలో పడిపోయి అందులో నిండా పాములు ఉండి ఆ చీకటి కళ్ళు పొడుచుకున్నా కనపడకుండా ఉండేటటువంటి స్థితిలో అందులో కూరుకుపోయిన వాడు దేవుడా నువ్వేది ఎక్కువ అని అనకూడదుట అప్పుడు కూడా అలా ఎవడైతే ఉంటాడో వాడు నిజమైనటువంటి వైష్ణవుడు అంటాడు భగవంతుడికి మనం ప్రపత్తి చేసిన తర్వాత ఆయనే చూసుకుంటాడు ఆయనని మనం సేవ చెయ్యడమే కైంకర్యం చేయడమే మన పని అని అని అంటారు అలా ఆ గుణం ఉండడమే సత్వగుణము అని చెప్పబడుతుంది అనమాట మిగిలినటువంటి రజస్తమస్తులు లేకుండా ఉండుట అదే సిరియ తిరుమడల్ అనేటటువంటి ఒక దివ్య ప్రబంధం మనకు ఉంది తిరుమంగలు అందించినటువంటి దివ్య ప్రబంధం అందులో ఒక నాయిక ఆ నాయిక తల్లి సోదగత ఒక అందమైనటువంటి సన్నివేశం అందులో ఉంటుంది ఆ సిరియ తిరుమడలలో అప్పుడు ఆ ఆ నాయిక మాటలలో నేరాధన ఉన్న నేర్దా అని ఒక మాట ఒకటి చేయకూడని చెయ్యకూడని పని ఒకటి చేసింది అంటారు చెయ్యకూడని పని ఏమిటిట అంటే దండం పెట్టిందిట అది అది చెయ్యకూడని పని అంటారు అంటే దండం పెట్టడం తప్పు కాదు కోరికతో దండం పెట్టడం మా పిల్ల ఇలా అయిపోతుంది మా పిల్లని కాపాడు అని అంజలించటం తప్పుట పరమాత్మ నువ్వు గొప్పవాడివి అని దండం పెట్టచ్చు కానీ మరొక భావనతో మరొక కోరికతో చెయ్యకూడదు అంటారు అలాంటి గుణమే సత్వగుణం సత్వ ప్రవర్తన ర అమ్మో అయితే రేపటి నుంచి దండం పెట్టాలా అక్కర్లేదా ప్రదక్షిణ చెయ్యాలా అక్కర్లేదా అని మీరందరూ బతికపడకండి మీ మీ స్థాయి ఏది అనేది ఒకసారి గమనించుకోండి భగవంతుడు మనని తప్పకుండా రక్షిస్తాడు అనే విశ్వాసం ఉంటే మనం అడగవలసినటువంటి అవసరమే అక్కర్లేదు మనకేది కావాలంటే దాన్ని పరమాత్మే మనకి అందిస్తాడు అనే నిశ్చయంతో ఉంటే భగవంతుడు అందిస్తాడు కాని భగవంతుడి మనస్సుకి ఆనందం కలిగేటట్లుగా మనం ప్రవర్తించాలి కదా అని అనుకోండి చాలు అప్పుడు సాత్వికమైనటువంటి ప్రవృత్తి మీలో ఏర్పడుతుంది అలా ప్రవృత్తిని కలిగించేవాడు కూడా పరమాత్మే అవుతాడు కనుక సత్వ ప్రవర్తన కర మన సిద్ధాంతంలో మన వాళ్ళు అందుకే తీవ్రమైనటువంటి పూజలు ఏవి చెయ్యొద్దు అంటారు తీవ్రమైన నియమాలు కానీ తీవ్రమైనటువంటి స్నానాలు కానీ లేదా పసుపులు కుంకాలు ఇలాంటివన్నీ కలిపిన అన్నాలు ఇలాంటివన్నీ తయారు చేసిన నైవేద్యాలు పెట్టడాలు ఇలాంటి పూజలేవి మనకి వద్దు అవి రజస్సు తమస్సుతో కూడినటువంటి ప్రక్రియలు అవన్నీ కూడా అలాంటివి మనకొద్దు అని ఆ సత్ సాత్వికతని సత్వగుణాన్ని ప్రవర్తింపచేసేటటువంటి వైభవం కలిగినదే పరదైవము అని చెప్తున్నారు అదే మనకి ఆళ్వందారు స్తోత్రంలో కశ్రీ శ్రేయహ పరమ సత్వ సమాశ్రయహ అన్న చోట స్పష్టంగా యామునాచార్యుల వారు కూడా చెప్తారు ఇప్పుడు ఆ శ్లోకాన్ని కూడా మనం అనుసంధానం చేసుకుందాం అలాంటి ఆయన జగతోస్య మూలం ఇలా వేదం పరతత్వాన్ని గురించి స్పష్టం చేసింది అలా వేదం చేత చెప్పబడేటటువంటి మరొకడు లేడు నువ్వు తప్ప మరొకడు ఇలాంటి లక్షణాలతో కూడినటువంటి వాడు లేడు వేదేశ్చ అహమేవ వేద్య వేదములన్నింటి చేత నేనే చెప్పబడుతున్నాను అని పరమాత్మ అందుకే భగవద్గీతలో స్పష్టం చేస్తాడు అందుకే అని ఒక పురాణంలో ఉండేటటువంటి స్మృతిలో మనస్మృతిలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని కూడా మన వాళ్ళు ఇక్కడ ఉదాహరణగా చెప్తూ ఉంటారు వేదవేద్యుడైనటువంటి పరతత్వము శ్రీమన్నారాయణుడే సాత్వగుణ ప్రవర్తకుడు ఆయన లక్ష్మీదేవితో కూడి ఉన్నవాడు ఆయన జగత్తుకి కారణభూతుడైనటువంటి వాడు ఆయన పురాణ పురుషుడు ఆయన ఆయన ఉండేది పరమాకాశం అని చెప్పబడేటటువంటి పరమ పదంలో ఉంటాడు నిత్యుడు ఆయన తనతో సమానమైన వారు కాని తనకంటే అధికలు కాని లేనివాడు ఆయన అని ఈ శ్లోకంతో వేదాంత వేద్యత్వం పరమాత్మకే అని మనకి స్పష్టం చేస్తున్నారు కూరతాళ్ ఇప్పుడు ఈ శ్లోకంలో పరమాత్మ ఎప్పుడు ఉంటాడు అంటే ఎప్పుడు అని అర్థం చెప్పుకుంటాం పరమాత్మ లాంటి వాడు ఉన్నాడా లేడు పరమాత్మ కంటే అది కూడా ఉన్నాడా లేడు పరమాత్మ ఎవరితో కూడి ఉంటాడు లక్ష్మీదేవితో వాళ్ళ చేత ఆశ్రయింపబడిన వాడు పరమాత్మ ఎవరి చేత ఆశ్రయింపబడిన వాడు పరమాత్మ అంటే లక్ష్మీ చేత ఆశ్రయింపబడిన వాడు పరమాత్మ ఆయన ఉండే స్థలమేది పరమపదము ఆయన ఎప్పుడు పుట్టాడు తెలీదు పురాణ పురుష ఏజ్ అడగండి ఇంతవరకు అయితే ఆడవాళ్ళ వయస్సు అడగకూడదు అంటారు కానీ ఇప్పుడైతే పరమాత్మ వయస్సు అడగకూడదు ఎందుకంటే ఆయనకి డేట్ ఆఫ్ బర్త్ లేదు కనుక పురాణ అంటారు ఏం చేస్తూ ఉంటాడు అంటే సత్వగుణాన్ని ఆయన ప్రవర్తింప చేసేవాడు అవుతాడు ఇంతకీ ఆయన అంటే జగత్ని కారు సృష్టించినటువంటి వాడు ఆయన మీకు ఎలా తెలుస్తోంది అంటే వేదాలు చెప్తున్నాయి ఇంత ఈజీగా మన ఈ శ్లోకాన్ని ప్రశ్నల రూపంగా సమాధానాల రూపంగా తెలుసుకుంటే మనకి వేదాంత వాక్యాలు కూడా అక్కర్లేదు అంచేత వేదం చెప్తోంది ఇలాంటి వాడు అని చెప్తోంది అని అంటున్నారు ఈ శ్లోకంలో శ్లోకాన్ని ఒక్కసారి అనుసంధానం చేస్తాను ఇప్పటికే సమయం అయిపోయింది ఇరవై రెండు కూడా చెప్పుకుందాం అనుకున్నాం కానీ ఇది శ్లోకం అనుసంధానం చేస్తుంటూ మనం ఇందాక అనుకున్నటువంటి పాసురాలని ఒకసారి తెలుసుకుందాం నిత్య సమాభ్యధిక వర్జిత ఊర్జిత శ్రీ దివి వసం పురుష పురాణ సత్వ ప్రవర్తన కరో జగతో మూలం నా త్వస్తి య నీకంటే మరొకడు వేదవేద్యుడైనటువంటి వాడు లేడు అంటున్నారు ఈ శ్లోకంలో ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినటువంటి రెండు శ్లోకాలు అలాగే రెండు పాసురాలు